అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వేప చెట్టు యొక్క సేంద్రీయ వ్యవసాయంలో వేప చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి వేప గింజల్ని ఎలా వాడాలి వేప ఆకుల్ని ఏ విధంగా యూజ్ చేయాలని నేను చెప్పబోతున్నాను మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నేను ఐదు నిమిషాల కంటే ఎక్కువ వీడియో చేయనండి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంటెంట్ ఏంటో అర్థమవుతుంది టాపిక్లోకి వెళ్తే వేప మనకి పురాతన కాలంలో వేపని హోమియోపతి మందుల్లో కానివ్వండి అలాగే వ్యవసాయ రంగంలో విరివిగా వాడేవారు ప్రతిదానికి అలాంటి వేపను ఇప్పుడు ఈ పురుగు మందుల వాడకం వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోవడం జరిగింది అయితే ఇప్పుడు మనకి సేంద్రీయ వ్యవసాయంలో ఈ వేప అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందండి మనకి సస్యరస చలియల కింద మనకి ఈ వేప యొక్క గింజల్ని తీసి మనం పొడిగా మార్చి ఎరువులు వేసినట్టుగానే మనం కింద ఈ మొక్కలకు అందించినట్లయితే మనకి క్రిమి సంహారక సంబంధించిన కీటకాలన్నీ కూడా నాశనమయ్యి మొక్క అనేది వేపుగా పెరగడానికి ఇది చాలా దోహదపడుతుందండి అలాగే ఈ వరి పంటల్లో ప్రధానంగా మనకి ఈ దోమకాటు అండ్ ఆకుపచ్చ పురుగులు లద్దె పురుగులు లాంటివి ఆశించకుండా ఇది చాలా దోహదపడుతుంది ఈ లార్వాలు మన దోమలు గుడ్డు పెట్టే దశలోనే ఈ వేప పొడి మనం స్ప్రే చేసినట్టయితే అది గుడ్లు పెట్టకుండా అలాగే ఆ పురుగుల్ని నాశనం చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే మనం ఈ వేప ఆకుల్ని మనం సేకరించి ఒక కుండలో వేసి మనం ఒక గంట హీట్ చేసిన తర్వాత ఆ వచ్చే వాటర్ కూడా మనం వేప మన పొలాల మీద మీద స్ప్రే చేసుకోవచ్చండి అదేవిధంగా మనం ఆ వాటర్ తోటి స్నానం చేసినట్లయితే మనకి దురద లాంటివి ఏమైనా ఉన్నారా అని మన శరీరం మీద ఏమైనా ఏమైనా చర్మ సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా పోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను ప్రాక్టికల్గా నేను చేశాను లాస్ట్ ఇయర్ నాకు శరీరం మీద మొత్తం వచ్చేసిందండి నేను చాలా రకాల యాడ్మేడ్స్ మందులు అనేది వాడాను కానీ పోలేదు నేను ఈ ప్రయోగం నేనే స్వయంగా చేశాను ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది ఒకసారి మీకు ఏమైనా ఉంటే కూడా చే ఒకసారి వాడి చూడండి అలాగే మనకి వేప గింజల్ని ఎలా చేయాలి ఆ ద్రావాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది మనకి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో నచ్చినట్టయితే కింద లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీకు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి నేను ఈ సంవత్సరం సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది నేను ఏం చేస్తున్నానో ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి మీకు వీడియోస్ రూపంలో అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ వేప గింజల్ని మనం ప్రధానంగా వాడడానికి కారణం ఏంటంటే ఈ వేప గింజల్లో అజాడి రక్త ఇండిక అనేది ఆల్కలైట్స్ మనకి గింజల్లో వేప ఆకులలో ఈ గింజలలో పుష్కలంగా ఉంటుంది అది మనకి పంటలకి పెరగడానికి అలాగే మీకు మనకి పురుగులో ఏమన్నా ఆశించకుండా ఉండడానికి దోహదపడుతుంది ఇంకా ఈ వీటి గురించి చెప్పుకుంటా పోతే వేప యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మనకి ట్రీట్మెంట్స్ హోమియోపతి అండ్ మనకి వైద్యంలో కూడా మనకి ఇది విరివిగా చాలా యూజ్ చేస్తున్నారండి కానీ మన దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఈ వేప చాలా ఎక్కువగా ఉంది ఆ వేప యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఫారిన్ కంట్రీస్ అన్ని వీటిని విరివిగా అన్ని యూజ్ చేస్తుంటే మన ఇండియా మాత్రం ఎవరు దీని వాడకం మానేశారు కొంచెం వేపు గురించి తెలుసుకొని అందరూ వాడండి అలాగే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అండ్ మన ఫ్యూచర్ మన యాక్టివిటీస్ ఏంటి ఏందనేది నేను ప్రతిదీ ఆ వీడియోస్ రూమ్లో చేస్తాను సేంద్రియ వ్యవసాయాన్ని చేయండి సేంద్రియ ఉత్పత్తులు పండించే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్